విక్రమ్ రైతు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ పొందండి. పట్నం రైతు మిత్రులకు స్వాగతం. తోటను సాగు చేస్తూ మన మనసులు బాగు చేసుకుందాం. ఒక చిన్న మంచి మాట, అన్నీ అనుకున్నట్లు జరగవు. జీవితం ఇలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకెళ్తే ఎప్పుడూ అసంతృప్తి, బాధ. ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంతా సంతృప్తే. అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఈరోజు మనం ఈ వీడియోలోకి వెళ్లబోయే ముందు ప్రీవియస్ వీడియోలో ఈ పువ్వులు ఏంటి అని అడిగినప్పుడు తులిప్ ఫ్లవర్స్ అని కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. గుమిడిల్లి సాయికుమార్, ఝాన్సీరాణి, వై శ్రీదేవి, పూడి నాగేశ్వర, రాధా గోపిడి, ఎంఎస్ మాధురి, దేవరశెట్టి చైతన్య, వి ఈశ్వరి మరియు నాగ ఏషిక గారు. ఇక ఈ వీడియోలో ప్రశ్న, మీరు చూస్తున్నటువంటి ఈ పువ్వుల పేరు చెప్పగలరా? ఇది కొంచెం క్లిష్టమైన ప్రశ్నే. తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. కరోనా ఎందరిలోనో చేంజ్ తీసుకొచ్చింది అనడానికి అతిశయోక్తి లేదు. శానిటైజేషన్ మరియు అనేక రకాల జాగ్రత్తల్ని మనకి నేర్పింది. అలాగే ఫుడ్ విషయంలో మనము ఆర్గానిక్ ఫుడ్ తినాలి అనేటువంటి పరిస్థితిని కలుగజేసింది. దానివల్ల ఎన్నో లాభాలున్నాయి. అయితే ఇది ఒక్కసారిగా చేంజ్ రాదు, మనలో కొంచెం కొంచెంగా చేంజ్ చేసుకుంటూ రావాలి. నిజానికి మన ఇంట్లో వాడుతున్నటువంటి వస్తువుల్లో స్టీల్, అల్యూమినియం ఇలాంటి పాత్రలన్నీ కూడా మనకి అనారోగ్యాన్ని కలుగజేసేటువంటివే. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో పాత రోజులకి ప్రాధాన్యమిస్తూ చేంజ్ అవ్వాలనేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి అనుగుణంగా మనం ఇప్పుడు పాతకాలపు జాడీలు, రుబ్బురోలు, తిరగలి ఇలాంటివన్నీ కూడా హోల్సేల్ రేటుకే రిటైల్ అమ్మకం మనకి మన మల్కాజ్గిరిలో ఉంది. అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉండే వాళ్ళకి హోమ్ డెలివరీ కూడా చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వారి మాటల్లోనే వీటి గురించి విందాం. ఇది మసాలా నూరుకునేది, ఇది 300-250 పడుతుంది మసాలా నూరుకునేది. దీంట్లో అన్ని రుద్దుకోవచ్చు, మసాలా కానీ, పచ్చడి కానీ, పచ్చిమిర్చి అవన్నీ రుద్దుకోవచ్చు దీంట్లో. ఇది 120 పడుతుంది. దీంట్లో చిన్న చిన్నగా అన్నట్టు మసాలా, అల్లం ఎల్లిగడ్డ, లవంగాలు అవి దంచుకోవడానికి ఇది 120 పడుతుందని. అదేమో మామూలుగా ఇలాచీలు అవి ఇవి దంచుకోవడానికి చిన్న దాంట్లో కంటే కొంచెం చిన్న సైజు, ఇది 100 రూపాయలు పడుతుంది. 100 రూపాయలు పడుతుంది. ఇవి పెద్ద రుబ్బురోళ్ళు. ఇంట్లో పిండి కానీ, ఇడ్లీ పిండి, దోశ పిండి అన్నిటికీ పనిచేస్తుంది ఇది పెద్ద రుబ్బురోలు. ఇది 2000 పడుతుంది అన్న. దాంట్లో చిన్న సైజు ఇక్కడ ఉంది చిన్నది, ఇది 1500 పడుతుంది. దాంట్లో చిన్న సైజు, దీంట్లో కూడా అన్ని రుబ్బుకోవచ్చు. ఇక దీంట్లో పచ్చడి, పిండి అవి చిన్న సైజు అన్నట్టు. ఇది 1200 రూపాయలు. అది రోల్, అది పచ్చడి దంచుకోవడానికి. అలాగే తిరగలి లేదా ఇసుర్రాళ్ళు అంటాం కదండి, అవి వచ్చేసి 4 ఇంచ్ నుంచి స్టార్ట్ అవుతాయి, అది 350 రూపీస్ ఉంటుంది. అలాగే 14 ఇంచ్ వరకు అంటే పెద్దవి 2000 రూపీస్ వరకు ఉంటాయన్నమాట. అలాగే వీటితో పాటు జాడీలు అండి, జాడీల్లో చాలా రకాలు అంటే 1/2 లీటర్ నుంచి 10 లీటర్స్ వరకు ఉన్నాయి. తక్కువ రేట్ నుంచే స్టార్ట్ అవుతాయి. వీటితో పాటుగా మనకి మన గార్డెన్కి కావాల్సినటువంటి పెరుగు బకెట్లు, ఇక్కడ స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి పెరుగు బకెట్స్ ఉన్నాయండి. స్క్వేర్ షేప్లో ఉండటం వల్ల ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. వీటితో పాటు ఇంకా బ్లూ డ్రమ్స్ అన్నీ ఉన్నాయండి, అన్ని రకాల బ్లూ డ్రమ్స్ అంటే 25 లీటర్స్ నుంచి 200 లీటర్స్ వరకు ఉన్నటువంటి అన్ని రకాల బ్లూ డ్రమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. మీలో ఎవరికైనా ఇవి కనుక రిక్వైర్మెంట్ ఉంటే మీరు తప్పకుండా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్కి, తన పేరు కవిత అండి, తనకి ఫోన్ చేసి మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు, లేదా హోమ్ డెలివరీ అయినా వాళ్ళు చేయగలరు. ఇలాంటి వస్తువులు మనం అమెజాన్లో కానీ లేదా పెద్ద పెద్ద మాల్స్లో కానీ తెప్పించుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుందండి. కాబట్టి మనం ఇక్కడ కనుక తీసుకుంటే వీళ్ళకి హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. మనకు కావాల్సినటువంటి వస్తువుని మన ఇంటికి తక్కువ కాస్ట్లోనే తెచ్చుకోవచ్చు. ఇంతకీ ఇది ఎక్కడ ఉంది అంటే మల్కాజ్గిరి మెయిన్ రోడ్లో అండి. అనుటెక్స్ నుంచి ఆనంద్బాగ్ లేదా నేరేట్మెట్ వెళ్లే రూట్లో రైల్వే బ్రిడ్జ్ ఒకటి వస్తుంది. ఆ రైల్వే బ్రిడ్జ్ దాటగానే లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుందండి ఈ విధంగా మల్కాజ్గిరి, ఆనంద్బాగ్, వినాయక్ నగర్, తుకారాం గేట్, ఇలా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలందరికీ కూడా ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ఈ షాప్కు ఆపోజిట్లో శ్రీ పంచమి హోటల్ కూడా ఉంది. గూగుల్ లొకేషన్ లింక్ని నేను ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, తద్వారా మీరు చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. మనం వాడే గ్రైండర్ కానీ లేదా మిక్సీ కానీ దానికి వీల్ కింద ప్లాస్టిక్ ఉంటుందండి. మనం ఎక్కువసేపు రన్ చేసినప్పుడు ఆ ప్లాస్టిక్ కరిగి మనం తినే దాంట్లోకి వచ్చినా ఆశ్చర్యమేమీ ఉండదు.
కాబట్టి సాధ్యమైనంత వరకు మనం వీటిని వాడడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియోని ఈ ప్రొడక్ట్ అవసరం ఉన్న మీ బంధుమిత్రులకు షేర్ చేయాలని కోరుకుంటున్నాను. పట్నం రైతు యూట్యూబ్ ఛానల్పై మీ అభిప్రాయాలని సూచనలని ఎప్పటికప్పుడు ప్రతి వీడియోలో మీరు స్పందిస్తూ కామెంట్ చేస్తూ తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని వెంటనే పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.